గుడ్డు వయసు వల్లే సరిగా వల్లే పంట చేను ఖరాబు ఏలే కానీ ఇప్పుడు ఆ ఊరు బయట ఉన్న బాయిల పసివిల్ల బాయిల పడిపోయింది మేము ఇద్దామంటే దగ్గర జారిపోయి మళ్ళీ బాయిల వరద చచ్చిపోతూ ఏమని ఆ మాటని చెప్పుదానికి వచ్చినాము అయ్యా ఆ పసివిల్లను కాపాడు తండ్రి గొల్లగాడి భోజనం బర్ర కాడి భోజనం రాజు వేడి కత్తిరు ఓ నాయన ఏ తల్లి అన్నదో సదలేక పెంచలేక బాయి లోపల వారేసిపోయింది బాయి లోపల ఆడవిల్ల ఉన్నదానికి అన్నీ రెడ్డి మారాదు కలదు బాధపడుతుంది ఏ తల్లి అన్నదో నా పోలవరం పన్నడు కొడుకులారా బాయి గడ్డమే నేనుంటా ఆ బాయి లోపల పిల్లని మన చెప్పిను బాయి లోపల దిగి ఆ బాయి లోపల ఆడవిల్ల తీస్తా అంటే ఆ ఆడవిల్ల ఎవరో కాదు తోడ పుట్టిన కూడలైన గాసెల్లే అంజవ్వ చెల్లే నిన్ను ఏ తల్లి కన్నదో లంగాయి కన్నదో గొంగయ్య కన్నదో కాదలేక పెంచలేక బాయి లోపల వారేసిపోయింది అని గుడ్డ బోధలు చెప్పితే చెల్లే నీ వేడి కచ్చిందే చెల్లలా ఎల్లమగము కళ్ళ దూచిరాడా ఎవరైతే కొడక ఏ తల్లిగా అన్నదో ఎవరింటి బిడ్డో ఈ బాయిలకు వచ్చిన కొడక ఏ తల్లిగా అన్నదో ఎవరింటి బిడ్డో ఆ బిడ్డను వాళ్ళకి అప్పచెప్తే కొడక మీరు ఎక్కడో అక్కడ వెళ్ళి బొమ్మన్నాడు కాదా ఇప్పుడు మీ చెల్లి అంజావన్న మరి మీ చెల్లి వచ్చి బాధ్యత పడ్డదా కొడక అది నడిచేదా పడుకుంటే నడుచుకుంటా అమ్మ అమ్మ నడుచుకుంటా వచ్చి మీ చెల్లె బాయిల పడ్డదా అంబాడు చెల్లె పడికే అంబాడుకుంటా వచ్చి బాయిల పడ్డదా మరి ఎంత ఈ బాయిల పడ్డది కొడక మీరు బాధపడకండి నా భార్య చేతి లోపల నిలబెట్టిన నా భార్య నీలవా చేతి లోపల పెడితే నా చెల్లె బాయి లోపల పడ్డది నా భార్య బయటికి వెళ్ళిపోయి నా భార్యను అడిగితే నా భార్య ఏం చెప్తుంది కొడక నాకు ఎరికనాయా నీ చెల్లె బాయి ఎట్లా నాకు అర్థమవుతుంది ఏ లంజం మొత్తం మీద బాయి లేచిందా కొడక లంజాన్ని కొడక నా భార్య నీలవాది ఎవదిరా ఏ లంజం మొత్తం మీద బాయిల వారేసి ఏ బాయి లంజం మొత్తం మీద బాయిల వారేసి వస్తుందా అదే నా పెన అవుతున్నా అదే నా పెన్నం కానీ దాన్ని అయితే నా పెన్న అదే నా పెన్నం కానీ దాన్ని నిజంగా
దాన్ని పానంతో పోస్ట్ మార్టం చెప్తున్నా ఈ ముచ్చటోరే చెప్పకుండి కొడక ఈ ముచ్చట చెప్పకుండా కొడక మీకే తెలిసి ఉండాలి నాకే తెలిసి ఉండాలి నా చెల్లెని నువ్వు ఎత్తుకొని నా భార్య వెళ్తా నా చెల్లె అని అడుగుతా ఏ వీరు మన మన పిల్లని వీరు ఏ మన పిల్లవని చెట్టురా అయ్యో నీకు నాకు పొత్తారా అదే నీ పిల్లని వీరు నా పిల్లని నువ్వు ఎత్తా నా చెల్లె ఎత్తుకోమని ఏ మనిషి నీలు అన్నం తింటే గానీ చెల్లెని చేతి లోపల పెట్టి అన్నం తింటారు అది తిన్నాక ఏముచ్చలేదు ఇంత ఇంత గేడుగురు ఒకదాని ఉండవు ఏది మా చెల్లె ఉంటారా
మరి చెల్లేట ఏయి ఆ ఏత్రగా తుమేత్ర వారి సాత్ర ఏత్ర నిమేత్ర ఈ మొగల సాలు చెప్ప అందరూ ఒకలే కాదు ఈ నా ఊళ్ళ అర్థం లేదు మరి అప్పుడే తీసుకుపోయి నేను బాయిలో వారేసి చెప్పి మరి చెల్లేదంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంచాలి మిషన్ లేతనే పట్టాత్ర మిషన్ లో గిట్ట మనిషి అది మరే పడుకో ఒక్కొక్క కొలిచే పడుకో అలా దొబ్బుకుంటారు గింత మనిషి దొబ్బుతుంది అలా కానీ కోపంటే సాయంత్రం బతుకోడేవాడు కోపం నాకు అనేక మర్చుకున్నంత కోపం కిశోర్లో ముగ్గురు కాలని కొట్టాను అది గీన దాని కొట్టాను ఒక పుట్టు వారు ఉంటే ఆరుదాన్ని దెబ్బ కొడితే అవసరం అని తీసుకుంటా ఇంట్లో కొట్టు కాదు మీరు ఎప్పుడు కొట్టే నా తప్పేళ్ళు చూసేది ఒక పుట్టు వాడు ఉంటే ఒక్కలాడ నాయమని కొట్టే ఎల్లరి చూసినాక చెల్లెని ఎత్తుకున్నాక తర్వాత లేకపోతే నువ్వు కొడుతున్నా కట్టేవాడు నా మొగన కంటే మందికే గిత్త కోపం ఆగి దాగి నేను పక్కకు చేస్తా పక్క తీసుకుంది మంది నా సౌతులు మంది సంవత్సరం బాబే సౌతులకి తీసుకుంటున్నాను ఏది చెల్లేదు మనిషికి ఎగరవాళ్ళే ఉండాలి ఇబ్బంది గట్టిగా ఉండాలి గిస్తనేమో మరి ఇప్పుడైతే గిస్తనే రక్తం వెళ్తుంది కళ్ళిత్త కయ్య ఒళ్ళిత్త చూడ అన్నారు నా పొట్టి మోరు సమాధానం చెప్పంత ఎగిర నాకు లేదా ఇప్పుడేనండి మీ చెల్లెకు స్నానం పోసి నూనె పొగలేసి నెత్తికి కుళ్ళ కట్టి అంగి తొడిగి ఇప్పుడే నూనె పొగలేసి తొట్టెల్లో వండబెట్టిన నిజమండి నీతి తొట్టెల్లో వండబెట్టినండి తొట్టెల్లో లేదు తొట్టెల్లో ఉన్నది పండుకున్న వస్తే తీసుకురాలంటాం మరి తీసుకురా పండుకున్న లేకపోతే అర్థం అవుతుంది పొచ్చిదా చెప్పరు తీసుకొచ్చినాక చెల్లెలు చూసినాక చెల్లె ముఖం చూసి చెల్లెలు మురిసి ముద్దు పెట్టుకొని అప్పుడు అన్నం తిరిగి అచ్చి పెట్టుకు వెళ్ళి అర్థం అవుతుంది పర్వాలేదు తీసుకురా మరి ఎక్కడ తీసుకురావాలి చెప్పు పాడబడి అప్పుడు బాయి చేస్తే నీళ్ళు కొడుకు తీసుకురా మరి వాడన బట్టి ఎందుకంటే ఎవరు దాదాలి రంజన్ అంటే నాకు కోట గారికి ఫోన్ అయితే వద్దా ఓ దేవుడు ఏ
అట్లా కాదయ్య తారం పోతే అంగీష్ ఆడేసిన గొల్ల కుక్కట శంకరామల గండు వాళ్ళ శంకరామల ఏళ్ళ కుక్క ఏ కుక్క వచ్చి మరి కుక్క పాడు ఓనాడు వచ్చింది అంగెత్తుకపోయింది ఓనాడు కుళ్ళిరి సాడ వేసి వాడకు సవరణ పెడతాడు ఓనాడు కుళ్ళు ఎత్తుకపోయింది ఓనాడు వాడకు సవరణ పెట్టి నూనెపా వాడ పెట్టిన ఓనాడు నూనెపా ఎత్తుకపోయింది అంగెత్తుకపోయినట్టు కుళ్ళ ఎత్తుకపోయినట్టు నూనెపా ఎత్తుకపోయినట్టు మీ చెల్లె ఏ కుక్క వచ్చి కాలో పట్టి రెక్క పట్టుకొని గుంకపోయి బాయి లేవచ్చు కానీ నేను ఎందుకు ఎట్ట నీ చెల్లను పాపకాయ ముండ బట్టికాయ ముండ ఇరవన్న ఉండాలి ఈ పన్న గట్టిగా ఉండాలి భర్తర కళ్ళ చూసింది నాదా కొడుకులు లేకున్నా కొడుకులు దాదుకున్న బిడ్డలు లేకున్నా బిడ్డలు దాదుకున్నా ప్రాణం పోసి సమరాడితే నాదా పటేళ్ళ పై కుక్క వచ్చిందో దొరగా దూర కుక్క వచ్చిందో నాకు ఏ తప్పు లేదని భర్తకు దండం పెట్టింది రాజా రాదు అప్పిరెడ్డి మారాదు భార్య మాట నమ్మిండు కావచ్చు నా భార్య తానం పోయంగా కుక్క చిత్తుకపోయిందని చెప్పింది భార్య మాట నమ్మిండు నిజమే కావాలి చెప్పుకుంటే నా కాళ్ళ మీద పడుతుంది నా భార్య తీసుకుపోయింది బాయి లోపల వేసింది నాకు ఈనాడు ఈరోజు చెప్పింది అయ్యో చెల్లె అని చెప్పారు వాళ్ళు చూడకపోతే వాళ్ళు చెప్పపోతే చెల్లే నువ్వు నీ బాయిలో నా నీ ప్రాణ బాబు చెల్లెని కలకల కన్నీలు ఇస్తాడు బాయిగాడి నేను ఆరుగురు అన్నలు వచ్చి ఎందు అన్నా ఎందుకు ఏడుస్తారా బట్టి అయ్యో తమ్ముడు ఏ పాపకు ఆరు ఉండవు మన చెల్లెని తీసుకుపోయి బాయి చేసిందిరా అగు ఓ బర్లు కాసేవాళ్ళు చెప్తా నేను చెల్లెని ఎత్తుకొచ్చా లేకపోతే ఈనాడు మనం ఒక చెల్ల లేని అన్నం అయిపోదు అని తమ్ముడు చెల్లెలు అంజవలు చేదవడరు అయ్యో చెల్లే నిన్ను ఏ పాప గారి ఉండా ఏ దోశ గారి ఉండా నిన్ను ఎత్తుకపోయి నిన్ను బాయిలా వేసిన అదే నా చెల్లెలు మన తల్లి కన్న గడుపు గండి ఓరే తెలుగు ఆనాడు అడిగినేమో మరి తమ్ములారా మరి ఈనాడు కనుక మరి అన్నం తీరు బాయికి అడుగు మమ్మల్ని మరి ఆనాడు అడిగినేమో అన్నదమ్ములు చూడము బాయి గాడి ఓ మళ్ళీ మరి అన్నం తిన్నారు ఆనాడు కన్నా వాడు గిరిదాడతలే ఈ కట్టెలు మా చెల్లె పైన ఉన్నారు ఇంతకెళ్ళి బయటికి రాని మరి అదో ముచ్చాల దారం అందు మనకి ఏమిగా నాడు ముచ్చాపు రాదు ఏమంటే మరి ఉత్తరం రాసండి ఇక్కడ కూర్చున్నాం అక్కడ సంతోషం అంది మసలు రాయని ఏమనగా అయ్యా అప్పిరెడ్డి అగో నీకు కొలవచ్చింది ముచ్చాల దారం అందుకు ఈ ఉత్తరం ముట్టిన వెంటనే నువ్వు ముచ్చాల దారం అందుకు రావచ్చు కొలవ వేయవచ్చు పోతే మరో ఊరికి ఈ కొలవ అప్పయ్య చెప్తానని మరి ఉత్తరం రాజు పంపితే ఉత్తరం అనగా నేమో ఆకిస్తామంట కూర్చుండి అప్పిరెడ్డి మహారాజు ఉత్తరానికి కళ్ళ కూర్చోవాలి ఉచ్చాల చీర బంధ లోపల ఉచ్చాలు కొలవస్తే